దేవుని ఘననామమున మీకందరికీ వందనాలు. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరొక తరుణము అనుదిన వాక్యాహారం కోసం దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి, దయను బట్టి ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అనుదిన వాక్యాహారంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చను. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఓ ప్రాముఖ్యమైన తలంపును మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని గురించి ఇంతకు మునుపు చెప్పిన సంగతులు పై వచనాల్లో మనం ఆ వచనాలు చదివినప్పుడు మనం గ్రహించవచ్చు. కొరింథీ సంఘం జ్ఞానము విషయంలో సంపన్నులు, ఉపదేశము విషయంలో గొప్ప ఐశ్వర్యవంతులు. ఈ కొరింథీ సంఘం ఏ కృపావరము విషయంలో లోపము లేని సంఘం. అయితే మీలో కలహములు కలవని క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. దేవుని బిడ్డలారా, అంతకు మునుపు పైవచనంలో నా సహోదరులారా, మీలో కలహం ఉండకూడదని, క్రోధం ఉండకూడదని, కక్ష ఉండకూడదని, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెనని, ఏక తాత్పర్యము కలిగిన వారై, ఏక మనస్సు కలిగిన వారై, సన్నద్ధులై ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వేడుకొనుచున్నాను అన్నారు. ఆ తరువాత మీలో కలహములున్నవి అనే విషయాన్ని పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటే కదా ఇది. మీలో కలహము ఉన్నది, ఏకభావము లేదు. అయితే ఏకభావం కలిగి ఉండాలని నేను మీ విషయమై వేడుకొనుచున్నాను, మిమ్మును వేడుకొనుచున్నాను. కానీ కలహముంది మీలో. విశ్వాసులు ఉపదేశంలో, బోధలో, జ్ఞానములో ఐశ్వర్యవంతులుగానే ఉన్నారు వీరు. కానీ కలహమున్నది మీలో, కలహమున్నది. ఈ కలహమును గురించి పౌలుకు ఏ రీతిగా తెలిసింది అంటే, పౌలుకు క్లోయే అనే ఇంటివారు, క్లోయే ఇంటివారు వారి ద్వారా తెలియవచ్చింది అన్నాడు. అంటే వారు ఈ సంఘములో, అనగా కొరింథీ సంఘంలో
ఉన్నటువంటి సంగతులన్నీ కూడా ఎప్పటికప్పుడు పౌలు భక్తునికి తెలియపరిచారు. ఈ క్లోయే ఎవరు? కొరంది పట్టణంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, కొరంది పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఒక గనురాలైనటువంటి స్త్రీ. ఈమె ఇంట ఈమెకు అనేక మంది దాసులున్నారు. కొందరు ఎఫెసు పట్టణానికి సంబంధించినటువంటి స్త్రీ అని, మరికొందరు కొరంది పట్టణంలో ఉన్నటువంటి స్త్రీ అని చెప్తూ ఉన్నారు. సరే, ఏ పట్టణానికి సంబంధించినా తెలియవచ్చింది మాత్రం ఈమె ఇంటి వారి వలన. క్లోయే అనే పేరుకు అర్థమేమిటో తెలుసా? గడ్డిపోచ, చిన్న గడ్డి పోచ. దేవుని బిడ్డలారా, పౌలు భక్తునికి కొరంధిలో ఉన్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్న వారు క్లోయే ఇంటివారు. ఒకరు కాదు, అనేకులు అక్కడి సంగతంతా ఎత్తి చెప్తూ వచ్చారు. దాన్ని పౌలు భక్తుడే స్పష్టం చేశాడు. నాకు క్లోయే ఇంటి వారి వలన తెలియవచ్చింది. దేవుని బిడ్డలారా, నేను గడిచిన కొంతకాలంగా ఈ కొరంది పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి వరుసగా మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఇది ఒక ఆలోచన కలిగి ఈ కొరంది పత్రిక మాట్లాడాలి అని నేను ప్రారంభించలేదు. యాదృచ్ఛికంగా జరిగింది. ఒకరోజు ఒక వచనం మాట్లాడాను, తర్వాత మరుసటి రోజు దాని క్రింది వచనం మాట్లాడాలని ఆశ కలిగింది. అలా వరుసగా మాట్లాడుకుంటూ వస్తున్నాను. క్లోయే చిన్న గడ్డిపోచ అంటే ఎంతండి? అటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వారి ద్వారా ఈ సమాచారం తెలిసింది. దేవుని బిడ్డలారా, వీరి ద్వారా ఏమని ఉన్నటువంటి పరిస్థితిని చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో విషయాలు సంఘ కాపరికి చేరివేయవచ్చా లేదా అనే సందేహం తప్పక చెప్పాలి. తద్వారా ఆ పరిస్థితి, ఆ ఉన్నటువంటి పరిస్థితి తొలగిపోవున్నట్టుగా ప్రార్థన చేస్తాం. చెప్పే వ్యక్తి ఏదో దురుద్దేశంతో చెప్పిన వ్యక్తి అయి ఉండకూడదు. ఉన్న విషయం ఉన్నట్టుగా సంఘ కాపరికి తెలియపరచాలి విశ్వాసులు. దేవుని బిడ్డలారా, ఏదో ఒక రీతిగా దేవుడు మార్గం తెరుస్తాడు, తప్పక తెలియచేస్తాడు. మనము సంఘక్షేమము కోరి, సంఘము క్షేమాభివృద్ధి పొందుట కొరకు మనము సంఘ కాపరికి సహకారులముగా తెలియపరచాలి. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో విశ్వాసులు ఇలాంటి వైఖరి కలిగి ఉండకుండా ఉన్నారంటే దాని అర్థమేమిటి? బాధ్యత రాహిత్యమే కదా. సరైన బాధ్యత లేకపోవటం బట్టి తెలియచేయరు. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు విశ్వాసుల్లో ఒక చోట నుంచి మరొక చోటకి ఈ సంగతులు చెప్పకూడదు, కానీ సంఘ కాపరికి తెలియచేయవచ్చు. లేఖనము
తెలియచేస్తూ ఉంది. క్లోయ ఇంటి వారిని గురించి పరిశుద్ధ గ్రంథంలో, ప్రవచన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఇంటిని చేర్చాడు, లేఖనంలోనికి రానిచ్చాడు. ఇదేదో దురుద్దేశంతో పితృలు చెప్పటం అని కాదు, పరిస్థితిని విన్నవించటం, సహృదయంతో మంచి హృదయంతో దేవుని యొక్క పనికి ఆటంకం కలగకుండా ఉండాలనేటటువంటి ఒక సదుద్దేశంతో తెలియపరచాలి. దురుద్దేశంతో ఒక వ్యక్తిని గురించి చెడుగా సంఘ కాపరితో మాట్లాడకూడదు. ఉన్న విషయాన్ని తేటగా చెప్పవలసిన బాధ్యత కలిగి ఉండాలి. ఆ బాధ్యత లేనప్పుడు సంఘమును గూర్చిన చింత కలిగిన వ్యక్తివి కాలేవు. దేవుని బిడ్డలారా, కనుక క్లోయ ఇంటి వారి వలన పౌలుకు ఈ సంగతి తెలియవచ్చింది. ఒకడు ఇలా అనుకుంటున్నాడు, ఒకడు అలా అనుకుంటున్నాడు, ఒకడు నేను పౌలు వాడిని, ఇంకొకడు కేఫా వాడిని, ఇలా క్రీస్తును విభజించినట్టు మాట్లాడుతున్నారు. అందుచేత పౌలు అన్నాడు, క్రీస్తు విభజించబడి ఉన్నాడా అని. దేవుని బిడ్డలారా, ఈ వైఖరి విశ్వాసి ఎందుకు కలిగి ఉండాలి అంటే, మంచిని కాంక్షించి, శుభమును కాంక్షించి ఈ వైఖరిని స్వతంత్రించుకోవాలి. ఇక వరుసగా ఈ అధ్యాయాన్ని ఎట్లాగో యాదృచ్ఛికంగానే ప్రారంభించాం, ఇక వరుసగా వచనం వెంబడి వచనాన్ని కొనసాగిద్దాం. క్లోయ ఇంటి వారిని గురించిన సమాచారం ఇది. మనము శుభమును కాంక్షించువారముగా, మంచిని కాంక్షించువారముగా, సంఘములో దేవుని కార్యం జరుగు విధంగా మనము క్లోయ ఇంటి వారి వైఖరిని పొందుకుందాం. ప్రభు ఈ మాట దీవించుగాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రం. ఈ దినమున మీరిచ్చిన వాక్కు కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్కును మీరు ఆశీర్వదించండి, మా హృదయములో నిశ్చయముగా ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై నడిపించునుగాక.